తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పొంగులేటి జూపల్లి భేటీ అయ్యారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీ హిల్స్ లోని కోమటిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. తాము గతంలో ఒకే జిల్లాలో కలిసి పరిచేసినట్లు వివరించారు. రావడం రాకపోవడం అనేది జూపల్లి ఇష్టమన్నారు. ప్రజెంట్ మనతో పాటు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గంట పాటు జూపల్తో భేటీ అయ్యారు, ఇందులో ప్రధానంగా ఎటువంటి చర్చ వచ్చింది? ఎటువంటి చర్చ లేదు, ఫోన్ చేసి నేనే టీ దాదాని రమ్మని ఆహ్వానించిన. అంతకుముందే శ్రీధర్ బాబు గారు నేను ఇద్దరం కూర్చొని పార్టీలో మనం చేయవలసింది ఏంది, ఇప్పుడు బట్టి యాత్ర 1000 కిలోమీటర్ పూర్తి చేసిన సందర్భం ఈరోజు నేను వెళ్తున్నాను. మళ్ళీ నల్గొండ పోతున్నది. సో నా 20 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా కాన్ఫిడెన్స్ తీసుకెళ్ళిపోతుంది పక్కకి నగరికెళ్ళు, నా సొంత కాన్ఫిడెన్స్. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్. నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఏదో లేనిపోని మాటలతో మనం ఓడిపోయినాం తప్ప మళ్ళీసారి 12 సీట్లు గెలుస్తాం. అక్కడ ప్రియాంక బహిరంగ సభ పెట్టిస్తానికి బట్టి గారు, ఠాక్రే గారు, రేవంత్ రెడ్డి గారు, నేను, శ్రీధర్ బాబు గారు మాట్లాడినాం. వారికి మా రిక్వెస్ట్ పంపినాం, వాళ్ళు కూడా 90% అగ్రి చేసాను. డేట్ రేపు తెలుస్తుంది. జూపల్లి గారిని ఆహ్వానించినాం, పొంగులేటి గారిని ఆహ్వానించినా అని చెప్పి లాస్ట్ వీక్ చెప్పినా, మళ్ళీ చెప్తున్నాం మీకు, వాళ్ళు ఆలోచించుకుని చెప్తానని చెప్పాను. వాళ్ళు మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు సార్? ఏమైనా డిమాండ్ తీసుకొచ్చారా నియోజకవర్గం సంబంధించి? వాళ్ళు జాయిన్ అయితేనే చెప్పారు, మా రిక్వెస్ట్ చెప్పినాం, మేము ఆలోచించుకుంటామని చెప్పాను. మాకున్న ఫ్రెండ్షిప్ 30 ఏళ్ళకి ఫ్రెండ్షిప్లో పిలిస్తే రారా ఇంటికి? అదే ఫ్రెండ్గా వచ్చిండ్రు, రిక్వెస్ట్ చేసినాం, వస్తారని నమ్మకం ఉంది, రావాలని కోరుతున్నాం. వారే కాదు పార్టీని వీడిన కార్యకర్త నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎంపీలు అందరినీ రావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. 15 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చిన, ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి చూడండి. ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది బాగుండాలని. 4 కోట్ల మంది బాగుండాలంటే 15 ఏళ్ళల్లో 40,000 ఇళ్ళు కట్టలేని పరిస్థితి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఊరికి 500 ఇళ్ళు కట్టినాం ఇందిరమ్మ ఇల్లు. ఆయన ఏమన్నాడు, ఆ ఇల్లు పిట్టగూడు డబుల్ బెడ్రూమ్ కట్టాను. ఆ పిట్టగూడు కడతానికి ఆ కాలంలో 1 లక్ష రూపాయలు 15 ఏళ్ల కింద, ఈరోజు ఎంత? అది 20 లక్షలతో సమానం. ఆ ఇల్లు కూడా కట్టలే కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీనికోసం కాంగ్రెస్ గెలిపియండి. ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఓపీఎస్ ఇవాళ చండీగఢ్, మన ఛత్తీస్గఢ్లో ఇంప్లిమెంట్ చేస్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్. 35 ఏళ్ళు సర్వీస్ చేసిన వానికి నెలకు 1 రూపాయి జీతం ఇస్తాం. రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నిన్న మధ్యప్రదేశ్, మన హిమాచల్ ప్రదేశ్ సీఎం వచ్చిండు అక్కడ జడ్జర్లకు. అప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఓపీఎస్ ఇంప్లిమెంట్, మేము కూడా వస్తే ఉద్యోగులకు ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలాంటి విషయాలతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నమ్మకం. ఇప్పుడు మీకు ఎంతమంది టచ్లోకి వచ్చారు సార్? ఎంతమంది లోపల టచ్ వచ్చారు? ఎంతమందితో మీరు చర్చలు జరిపారు సార్? అందరిని ఆహ్వానిస్తున్నా. నాకు 33 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ఉన్నా, నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నా, చేతులెత్తి ప్రార్థిస్తున్న వాళ్ళని, కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ గెలిపించి తెలంగాణని రక్షించుకుందాం, ప్రజాదర్బార్ నిర్వహించుకుందాం, ఆరోగ్యశ్రీ తెచ్చుకుందాం, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకుందాం, అన్ని పనులు చేసుకుందాం, ఇండ్లు కట్టుకుందాం అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూర్చొని వస్తే ఇప్పుడు మీ పాటలకు వస్తే ఆహ్వానిస్తారు? నాకు తెలియదు, నేను 10 డేస్ అమెరికాలో ఉన్నా, అది అధిష్టాన వరం నిర్ణయిస్తుంది. కర్ణాటక ఎలక్షన్ రిపీట్ చేయడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఇక్కడ ఇవన్నీ బయట చెప్తారు. రిపెళ్ళింది మొత్తానికైతే ఇటు వీళ్ళందరినీ కూడా పాత మిత్ర కలయికలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని కూడా కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వడంలో భాగంగానే పాత కొత్త కలయికలు అందరినీ కూడా ఏకం చేసి త్వరలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలో తీసుకొచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి. కెమెరామ్యాన్ వినోద్తో సతీష్, బిగ్ టీవీ, హైదరాబాద్.